హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదే దసరాలో అమ్మవారికి తొమ్మిది రోజులు పెట్టే నైవేద్యాలు అయితే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను కదండీ ఆల్రెడీ నేను రెండు వీడియోలు అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇప్పుడు ఏడవ రోజు ఎనిమిదో రోజు తొమ్మిదో రోజు పెట్టే ప్రసాదాలు అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా సింపుల్గా అయితే ఈ ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఏడవ రోజు అయితే అమ్మవారికి కదంబం పెడతారు ఆ కదంబం వీడియో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను అది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూద్దాం ముందుగా నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి ఒక గ్లాస్కి కొంచెం తక్కువగానే తీసుకున్నాను అలాగే కందిపప్పు అంటే ఒక గ్లాస్ తీసుకున్నాం కదా గ్లాస్లో సగం కందిపప్పు అయితే తీసుకోవాలి అంటే మొత్తం కందిపప్పు బియ్యం కలిపి గ్లాసున్నార ఉన్నాయండి ఈ గ్లాసున్నారి బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఒక టూ త్రీ టైమ్స్ గ్లాసున్నరకి మూడు గ్లాసులు అయితే వాటర్ వేసుకోవాలండి ఇలాగా మూడు గ్లాసులు వాటర్ వేసుకుని కుక్కర్ పెట్టుకుని ఒక త్రీ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది అన్నం ఉడికేలోపు మనం కదంబంలోకి కూరగాయలు అయితే వేసుకుందామండి కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలి మీ దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఆనపకాయ వేసుకుంటాను ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆనపకాయ ముక్కలు అండ్ ఒక టమాటా ఒక చిన్న సైజు టమాటా తీసుకున్నానండి టమాటా ముక్కలు ఒక నాలుగు ములక్కాడ ముక్కలు ఏ కూరగాయలు వేసుకున్నా పర్వాలేదండి కానీ ఆనపకాయ అయితే ఉండాలి ఈ కదంబంలోకి ఆనపకాయ ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ నాలుగు బెండకాయ ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చి ఇలా మధ్యలో చేరుకుని రెండు పచ్చిమిర్చి ఒక వంకాయ చిన్న వంకాయ అయితే వేసుకున్నానండి ఇలా మధ్యలోకి పొడుగ్గా చేరుకుని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని దీనికి సరిపడా అంటే అది ములిగేలాగా వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి మనకి రైస్ ఉడికేలోపు ఈ ఆనగాయ ముక్కలు స్టవ్ మీద పెట్టుకుని ఇలా సిమ్లో పెట్టుకుంటే అవి మనకి కొంచెం ఉడికిన తర్వాత అయితే దాని ప్రాసెస్ ఉంటుందండి ఇప్పుడైతే ఇలా మూత పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే మనకి కుక్కర్ త్రీ విజిల్స్ వేయించేసుకున్నానండి త్రీ విజిల్స్ వేయించుకున్న తర్వాత అన్నం పప్పు రెండు అయితే ఇలా ఉడికిపోయాయి ఈ అన్నం పప్పు అయితే ఒకసారి అంతా కలుపుకోవాలండి ఇలా అంతా మెత్తగా అయితే కలిపేసుకోవాలి మనకి తర్వాత అయితే కలుపుకోవడానికి కుదరదు ఇలా అంతా కలుపుకుని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని అంటే కొంచెం పల్చగా ఇలా ఎలా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుందండి అంటే మనం రైస్ని అందులో వేసుకుంటాం కదా అప్పటికి బాగుంటుంది ఈ కూరగాయ ముక్కలు కూడా మనకి ఇక్కడైతే ఉడికిపోతున్నాయి ఈ కూరగాయల్లో అయితే మీ దగ్గర ఎన్ని కూరగాయలు ఉంటే అన్నీ వేసుకోవచ్చండి బెండకాయ అయితే కొద్దిగా తక్కువ వేసుకోండి బెండకాయ ఎక్కువగా బాగోదు ఆనపకాయ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది ఇవి చూస్తున్నారు కదా ఉడికిపోయాయి ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఒక చింతపండు తీసుకుని మన సాంబార్కి ఎలా చింతపండు గుజ్జు తీసుకుంటామో అలా చింతపండు రసం తీసుకుని ఇందులో వేసేసుకోవాలండి ఈ చింతపండు రసం అంతా ఇందులో వేసేసుకుని మనం తీసుకున్న అన్నం ఆ కూరగాయలకు సరిపడా చింతపండు రసం అయితే వేసుకోండి ఈ చందపండు రసం కూడా వేసేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారం మనం ఎంత తీసుకున్నామో అంతకు సరిపడా అయితే సాల్ట్ వేసుకోండి అంటే మీరు రైస్ కూరగాయ ముక్కలకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి చూసుకుని వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇవన్నీ వేసేసుకుని ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడైతే మనం మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి రైస్ ఈ రైస్ అంతా దీంట్లోకి వేసేసుకోవాలి ఈ వీడియో అయితే కట్ అయ్యింది ఇక్కడ ఇదంతా వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలండి రైస్ కూడా మనం కొంచెం వాటర్ వేసి కలుపుకున్నాం కాబట్టి పల్చగానే ఉంటుంది అంతా ఇలా కలిపేసుకుని మంట అయితే సిమ్లో పెట్టుకోవాలండి ఇలా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఈ లోపు దీంట్లోకి అయితే తాలింపు అయితే వేసుకోవాలండి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని దానికి సరిపడా ఆయిల్ మన తాలింపుకి ఎంత వేస్తామో ఆయిల్ అంత అయితే వేసుకుని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అని ఎండుమిర్చి కరివేపాకు ఈ నాలుగు వేసుకోవాలండి ఎల్లులపాయి అయితే వేయలేదు అంటే అమ్మవారికి వెయ్యం కదా ఎల్లులపాయి ఉల్లిపాయ యూస్ చేయం కదండి అందుకనేసి కరివేపాకు కూడా వేసుకుని ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ తాలింపు అంతా తీసుకొచ్చి మనం పప్పులో అంటే ఈ రైస్లో వేసేసుకోవడమే మనం చేసుకున్న కదంబంలో వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి ఒకసారి అంతా ఇలా కలిపేసుకోవడమే కదంబం అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఇది మనకి పెద్ద తిరుపతిలో కట్ట ప్రసాదం కింద ఇస్తారు కదండి సేమ్ అదే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే పిల్లలకి ఇలా పెడితే అందులో కూరగాయల్లో ఉన్న ప్రోటీన్స్ అన్ని వెళ్ళి ఇంకా మంచిది ఇది అమ్మవారికి ఏడవ రోజు ప్రసాదం కింద అయితే పెడతారండి నెక్స్ట్ నేను అమ్మవారికి చేసే ఎనిమిదవ రోజు ప్రసాదం చక్కెర పొంగలి అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి చక్కెర పొంగలి కోసం ఒక గ్లాస్ బియ్యం అర గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఒక గ్లాస్ బియ్యంలోకి అర గ్లాస్ పెసరపప్పు అయితే సరిపోతుంది ఇవి రెండు ఒక దాంట్లో వేసుకుని ఇలా ఒక కుక్కర్లో అయితే వేసుకున్నానండి కుక్కర్లో వేసుకుని ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఈ పెసరపప్పు రైస్ లోకి మన చక్కెర పొంగుల్లోకి వాటర్ అయితే వేసుకోవాలి కదండి నేను అయితే తీసుకున్నాను అంటే పెసరపప్పు బియ్యం కలిపి గ్లాస్ ఉన్నారు తీసుకున్నాను ఈ గ్లాసున్నరలోకి మూడు గ్లాసు ఉన్నారు వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ మూడు గ్లాసు ఉన్నారు వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది గ్లాసున్నలోకి అయితే ఇలా కుక్కర్ పెట్టుకుని మూడు విజిల్స్ వేయించుకున్న తర్వాత రైసు పెసరపప్పు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకుని మనం దీంట్లో బెల్లం అయితే వేసుకోవాలి బెల్లం కూరుకుని అయితే పక్కన పెట్టుకున్నానండి నేను ఇక్కడ నేను కప్పు బెల్లం అయితే వేస్తున్నాను స్టవ్ మీద పెట్టుకుని మంట అయితే మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుంటే మనకి లోపు మనం జీడిపప్పు ఇవన్నీ వేపుకునే లోపు ఇదంతా కరిగిపోతుంది ఇలా అంతా ఒకసారి కలిపేసుకుని స్టవ్ మీద పెట్టుకోండి నెక్స్ట్ అయితే నేను ఒక పాన్ పెట్టుకుని కొబ్బరి ముక్కలండి నెయ్యి అయితే వేసుకున్నాను ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే అంత బాగుంటుంది కొబ్బరి ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలకైనా కట్ చేసుకుని కొబ్బరి ముక్కలు అయితే వేపుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి అయితే పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ అయితే జీడిపప్పు కిస్మిస్ ఇవి రెండు కూడా వేపుకోవాలి నేను ఇక్కడ జీడిపప్పు వేసుకున్నానండి ఈ జీడిపప్పు వేగిన తర్వాత దీంట్లో కిస్మిస్ కూడా వేసేసుకున్నాను ఇలా కిస్మిస్ కూడా వేసుకుని మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మనం ఈ చక్కెర పొంగల్లో డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే అంత బాగుంటుందండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవడమే ఈ లోపు మనకి చక్కెర పొంగలైతే రెడీ అయిపోతుందండి అంటే బెల్లం రైస్ అయితే ఇలా కరిగిపోయి బాగా రెడీ అయింది కదా ఈ టైంలో కొబ్బరి వేసేసుకోవాలి కొబ్బరి వేసుకుని నెక్స్ట్ మనం వేపు పక్కన పెట్టుకున్న జీడిపప్పు అవి కూడా వేసేసుకోవాలి నెయ్యితో పాటు వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి మనకి చక్కెర పొంగలి మరీ టైట్గా అయితే బాగోదండి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అంతేనండి చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోయింది ఎనిమిదో రోజు ప్రసాదం కింద అయితే చక్కెర పొంగలి పెడతారు ఈ చక్కెర పొంగలి ప్లేస్లో పరవాన్నం కూడా పెట్టచ్చండి మన ఇష్టం అండి ఏదైనా పెట్టచ్చు నెక్స్ట్ తొమ్మిదో రోజు ప్రసాదం కింద అయితే శనగలు అంటే తాలింపు శనగలు అయితే చేస్తున్నానండి ఈ శనగల ప్లేస్లో నువ్వులన్నం కూడా చేస్తారు నేనైతే ఇక్కడ శనగలు తాలింపు వేస్తున్నానండి ఇక్కడ తొమ్మిదో రోజు ప్రసాదం శనగల కోసం నేను ఒక నాలుగైదు గంటలైతే నానపెట్టి పక్కన పెట్టుకున్నానండి శనగలు ఇవి కుక్కర్లో వేసుకుంటున్నాను ఇలా కుక్కర్లో వేసుకుని ఒక ఫైవ్ విజిల్స్ వేయించుకుంటే మనకి శనగలు అనేవి త్వరగా ఉడికిపోతాయి మనం మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ అయితే శనగలు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇలా కుక్కర్లో వేసుకుని నేనైతే ఫైవ్ విజిల్స్ వేయించుకున్నానండి ఫైవ్ విజిల్స్ తర్వాత అయితే శనగలు అయితే బాగా ఉడికిపోయాయి చూపిస్తాను మీకు ఇలా విజిల్ తీసుకుని చూస్తే శనగలు అయితే చాలా బాగా ఉడికిపోయాయండి ఇవి రాత్రి నానబెట్టుకుంటే పొద్దుటికైతే బాగా ఉడుకుతాయి అప్పటికప్పుడు అయితే అవ్వవు కదండి ఇప్పుడు ఈ శనగలను ఒక స్ట్రైనర్లో వేసుకుంటే వాటర్ అన్ని కిందకెళ్ళిపోయి మనకు శనగలు అనేవి సపరేట్ అవుతాయి కదండీ ఇప్పుడు మనం తాలింపు అయితే వేసుకోవాలి ముందుగా ఒక పాన్ పెట్టుకుని మనకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని అంతా వేగనివ్వాలండి కొంచెం బాగా వేగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇంకా ఈ తాలింపులో పచ్చిమిర్చి పచ్చిశనగపప్పు మినపగుళ్ళు గుళ్ళు అవి కూడా వేసుకుంటారండి కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు నేనైతే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు మాత్రమే వేసుకుంటాను మళ్ళీ నెక్స్ట్ లాస్ట్లో అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఇది కావలితే వేసుకోవచ్చు అండి లేదు నెక్స్ట్ ఆ శనగలు సరిపడా సాల్ట్ అయితే వేసుకుని మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసుకోవడమే ఇలా కలిపేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదండీ ఆ శనగలన్నీ తెచ్చుకొని దీంట్లో వేసుకుని శనగలంతా అంటే ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేలా బాగా కలుపుకోవాలి ఈ శనగల తాలింపు అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చాలా ఈజీ ఇది తొమ్మిదో రోజు ప్రసాదం కింద అయితే అమ్మవారికి పెడతారు ఈ శనగల ప్లేస్లో నువ్వులన్నం కూడా పెడతారండి తొమ్మిదో రోజు మనం నువ్వులన్నం చేయాలంటే అది చేసుకోవచ్చు లేదు అంటే ఇలా శనగల తాలింపు వేసుకుని పెట్టుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి మార్నింగ్ ఈవినింగ్ కూడా ప్రసాదాలు చేసి పెడతారు కాబట్టి మనం ఈవినింగ్ అయినా సింపుల్గా చేసి పెట్టొచ్చండి చాలా ఈజీగా అయితే తొమ్మిదో రోజు ప్రసాదం కింద అమ్మవారికి తాలింపు శనగల ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి అమ్మవారికి పెట్టే తొమ్మిది రోజుల నైవేద్యాలు కూడా మీతోనే షేర్ చేసుకున్నానండి ఆల్రెడీ ఆ రెండు వీడియోలు కూడా మీతో షేర్ చేసుకున్నాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి ఈ దసరాలో ఇలా సింపుల్గా అయితే ప్రసాదాలు చేసి అమ్మవారికి పెట్టండి ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై కురిపిస్తుంది అంతేనండి ఈ వీడియో ఈ రోజుతో దసరా స్పెషల్ వీడియోస్ అయితే అయిపోయాయి అంటే నైవేద్యాల వీడియోలు అయితే అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంట అంతవరకు బాయ్ అండి